విశేషము ఇలాంటి వ్రతాన్ని అనుష్ఠించేటప్పుడు ఏకాదశి నాడు ఏం చేయాల్సి ఉంటుంది ప్రత్యేకించి ఈ ఒక్క ఏకాదశి నాడైనా ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే లేవడము సూర్యోదయ పూర్వమే లేవడము సూర్యోదయం అవుతూ ఉండగానే స్నానాన్ని పూర్తి చేసుకోవడము ఏ స్నానం ఎలా చేయాలో శాస్త్రము చెప్పింది నీవు పంచ పల్లవములతో కలిసి పంచ పల్లవములతో స్నానం చెయ్యాలి స్నానము చేసిన తర్వాత పిప్పల వృక్షానికి నీవు ప్రదక్షిణ చెయ్యాలి అలాగే ఈ నాలుగు నెలలు కూడా వదిలిపెట్టాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి ద్రవ్యములు మొదటి నెల ఆషాఢ మాసంలో శాకములు కూరగాయలు వదిలిపెట్టాలి తరువాతి మాసంలో ఆషాఢమైన తర్వాత శ్రావణ మాసంలో పెరుగుతో చేసిన పదార్థములు వదిలిపెట్టు ఆ తరువాత భాద్రపద మాసంలో పాలని వదిలిపెట్టు ఆ తరువాత ద్విదళ బీజంలోని వదిలిపెట్టు అంటే పప్పు ధాన్యములు వదిలిపెట్టమంటే మనవాళ్ళు అంతా ఏమనుకుంటారు తినడం మానేయడం అనుకుంటారు తినడం మానడం కాదు నీవు తినడం మానివేసి దానము చెయ్యి అంటే నాలుగు కూడా నాలుగు పురుషార్థములకి సంకేతము ఇక్కడ నీవు ఏదైతే దానము చేస్తున్నావో దానము చేసే సందర్భంలో రకరకాల ద్రవ్యాలు చెప్పారు మనవాళ్ళు బంగారము వెండి వస్త్రము పాదుకలు ఇలాంటివన్నీ కూడా శక్త్యనుసారము నీవు దానము చెయ్యి దానము చేసినట్టయితే ఈ దాన శక్తి ఎవరికి పెడుతోంది శ్రీ మహావిష్ణువుకి చేరుతోంది శమంతకమణి కోసం పదకొండు రోజుల పాటు తిరిగి రాకపోతే కృష్ణుడు రాలేదనుకుని మధురా వాళ్ళంతా కృష్ణుని పేరుతోటి జలము వదిలిపెట్టారట కృష్ణుని పేరుతోటి అన్నము పిండములు వదిలిపెట్టారట ఈ శక్తి స్వామికి చేరింది అంటుంది బ్రహ్మాండ పురాణము అంచేత ఈ నెల లోపల నీవు చేస్తున్న దానములన్నీ కూడా ఈ ఫలములన్నీ కూడా పరమాత్మకి చేరి పరమాత్మకి మన మీద అనుగ్రహం కలిగి ఆయన ప్రసాదము చేత మనకి ప్రాసాదములలో ఉండేంత అద్భుతమైన సుఖం లభిస్తుంది ఇది దీంట్లో ఉన్న విశేషం